విశాఖలో ఓ మహిళ ఫుల్లుగా తాగి నానా హంగామా చేసింది. తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తూ పార్కింగ్ లో ఉన్న వాహనాలను నుజ్జునుజ్జు చేసింది. అతివేగంగా నడుపుతూ ఫుట్ పాత్ పై ఉన్న చెట్టును ఢీకొట్టింది. విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఐపి రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు వాహనదారులు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయింది. విశాఖలో తాగిన మైకంలో కారు నడిపి బీభత్సం సృష్టించిన మహిళ ఒక డాక్టర్ అని పోలీసులు గుర్తించారు. ఆ లేడీ డాక్టర్ కారును వేగంగా నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి కారణమని తేల్చారు. తొలుత నగరంలోని సోమా పబ్లోని రూమ్ నెంబర్ 102లో నలుగురితో కలిసి మద్యం సేవించింది ఆ మహిళా డాక్టర్. తర్వాత కారులో వెళ్తూ రోడ్డు పక్కన పార్కింగ్లో ఉన్న 8 బైక్లను కారుతో ఢీకొట్టింది. సెల్లార్ నుంచి రోడ్డుపైకి అతివేగంగా నడుపుతూ రావడంతో కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాల మీదుగా దూసుకు వెళ్లిన కారు ఫుట్పాత్పై ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఘటనలో పార్కింగ్లో ఉన్న వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం తర్వాత కారు నుంచి కిందకు దిగిన లేడీ డాక్టర్, ఆమె గ్యాంగ్ రోడ్డుపై నానా హంగామా చేసి అక్కడి నుంచి పరారైంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖలో ఓ మహిళ ఫుల్లుగా తాగి నానా హంగామా చేసింది. తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తూ పార్కింగ్లో ఉన్న వాహనాలను నుజ్జునుజ్జు చేసింది. అతివేగంగా నడుపుతూ ఫుట్పాత్పై ఉన్న చెట్టును ఢీకొట్టింది. విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఐపి రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు వాహనదారులు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయింది. విశాఖలో తాగిన మైకంలో కారు నడిపి బీభత్సం సృష్టించిన మహిళ ఒక డాక్టర్ అని పోలీసులు గుర్తించారు. ఆ లేడీ డాక్టర్ కారును వేగంగా నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి కారణమని తేల్చారు. తొలుత నగరంలోని సోమా పబ్లోని రూమ్ నెంబర్ 102లో నలుగురితో కలిసి మద్యం సేవించింది ఆ మహిళా డాక్టర్. తర్వాత కారులో వెళుతూ రోడ్డు పక్కన పార్కింగ్లో ఉన్న 8 బైక్లను కారుతో ఢీకొట్టింది. సెల్లార్ నుంచి రోడ్డుపైకి అతివేగంగా నడుపుతూ రావడంతో కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాల మీదుగా దూసుకు వెళ్లిన కారు ఫుట్పాత్పై ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఘటనలో పార్కింగ్లో ఉన్న వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం తర్వాత కారు నుంచి కిందకు దిగిన లేడీ డాక్టర్, ఆమె గ్యాంగ్ రోడ్డుపై నానా హంగామా చేసి అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చిరంజీవి అందిస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు విశాఖ నుంచి. చిరంజీవి దగ్గరికి వెళ్దాం. చిరంజీవి, ఓ మహిళా డాక్టర్ అది కూడా సో బాగా నానా హంగామా చేసి రోడ్డు మీద బీభత్సం సృష్టించిన పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు ఆమె జాడ కనుక్కున్నారా? ఆమె ఆచూకీ ఏమైనా దొరికిందా? పోలీసుల వర్షన్ ఏంటి దీనికి సంబంధించి చిరంజీవి? ఎస్ రఫి, నిన్న అర్ధరాత్రి ఒక గ్యాంగ్ అయితే మాత్రం విఐపి రోడ్లో నానా హంగామా చేసింది. ఎందుకంటే ఫుల్గా తాగి తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఫుట్పాత్ మీద ఉన్న వాహనాలను అయితే మాత్రం ఢీకొని నానా హంగామా చేసింది. ప్రస్తుతం ఒక వాహనాలు కూడా ఇంకా ఇక్కడ స్పాట్లోనే ఉన్నాయి. మనం ఒక్కసారి ఈ ప్రమాదం జరిగినటువంటి స్పాట్లను పరిశీలిస్తే ఫుట్పాత్ మినిమం ఏం లేదన్న ఒక 2 అడుగుల వరకు ఉంటుంది. ఆ పై నుండి కూడా పైకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 8 వాహనాలను వరుసగా ఉన్నటువంటి వాహనాలన్నింటి కూడా ఢీకొనడం జరిగింది. తర్వాత ఢీకొన్న తర్వాత ఇక్కడ అడ్డుగా ఒక చెట్టు ఉండడంతో చెట్టు ఒక్కసారి చూస్తే 5 అడుగుల వరకు హైట్ ఉంటుంది. ఈ చెట్టు ఇక్కడ వరకు పైకి వచ్చి అక్కడ ఆగడంతో కారు ఇక్కడ ఆగిందని చెప్పుకోవాలి. లోపల నుండి ఏదైతే విఐపి రోడ్లో ఉన్నటువంటి సోమ బార్ అండ్ రెస్టారెంట్ ఉందో ఆ లోపల నుంచి కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఘటన ప్రస్తుతం అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే బార్లు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ఈ వీటిల ద్వారా చాలా వరకు ఏదైతే టైమింగ్స్ గడిచినప్పటికీ 11 గంటల వరకు టైమింగ్స్ ఇచ్చినప్పటికీ తర్వాత కూడా ఈ ఏదైతే బార్లు అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే స్టూడెంట్స్ అదేవిధంగా మిగతా వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఏమైనా జరుపుతూ ఉంటారు. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి మొత్తం 8 వెహికల్లో
కొంతమంది వెహికల్ ని తీసుకెళ్లిపోయారు అయినా సరే ఇప్పటివరకు కూడా ఇది రాత్రి 11 గంటలు జరిగితే ఇప్పటివరకు కూడా ఇంకా వెహికల్స్ ఇక్కడే ఉన్నాయి అయితే ఒకసారి ఆ వెహికల్ ఎలా వచ్చింది ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా ఒకసారి పరిశీలిస్తాం అటు ఉన్న విఐపి రోడ్ లో ఉన్నటువంటి సోమ ఈ బార్ రెస్టారెంట్ ఏదుందో ఇది ప్రస్తుతం అయితే ఇక్కడికి ఎక్కువగా అదే స్టూడెంట్స్ అటు ఇంజనీరింగ్ అవ్వచ్చు ఎంబీఏ ఇంకా ఎంబీబీఎస్ వీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తూ వీళ్ళంటూ ఉంటారు అయితే వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన క్రమంలో ఫుల్లుగా కొంతమంది అర్ధరాత్రి వరకు కూడా ఉండి తాగిన తర్వాత ఈ విధంగా ఈ మార్గం నుండి ఏ కారు కనిపిస్తుందో ఈ కారు మార్గం నుండి నిన్న రాత్రి సేమ్ ఇదే మార్గం నుండి వచ్చి అతివేగంగా ఉన్నటువంటి ప్రయాణించినది కాకుండా ఫుట్పాత్ మీద ఉన్నటువంటి వెహికల్స్ ను కూడా ఢీకొనడం జరిగింది అక్కడ ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో తప్పిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా ఉంటే మాత్రం అదే గుద్దిన వేగానికి అయితే మాత్రం ఖచ్చితంగా మనకి ఎవరికో ఒకరికి డ్యామేజ్ అయ్యేది అటు గాయాలు అయ్యేవి ఇంకా చిన్నపిల్లలు కానీ ఇంకా లేడీస్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడి ఉండేది ఎందుకంటే నిన్న వచ్చినటువంటి అంత వేగం ఉంది కానీ దీనికి అన్నిటికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఇటు సోమ యాజమాన్యం కానీ పోలీసులు కానీ ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అసలు మొత్తం కారులో ఎంతమంది ఉన్నారు ఏ టైంకి వచ్చారు అసలు ఈ ప్రమాదం గల కారణం ఏంటనేది కూడా ఎవరికి తెలియలేదు అయితే ఈ మార్గం విఐపీ ఏదైతే రోడ్డు ఉందో ఈ మార్గం అంతా కూడా ఎప్పుడు ఈ రోడ్ల నుండి ఇటు చాలా వరకు కూడా పబ్బులు అదేవిధంగా బార్ రెస్టారెంట్లు ఉన్నాయి వీటన్నిటిలో చాలా వరకు కొన్ని దగ్గరలో అయితే మాత్రం 11 గంటల తర్వాత కూడా విచ్చలవిడిగా మద్య అమ్మకాలు జరుగుతున్నాయి అనేది వార్త అయితే మాత్రం నగరవాసుల నుండి మనకి ప్రధానంగా వినిపిస్తూ ఉంది నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఒక మహిళా డాక్టర్ డ్రైవింగ్ చేస్తూ ఈ విధంగా యాక్సిడెంట్కి చేసిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు అయితే దీని మీద పోలీసులు మాత్రం విన్న వాదపలు ఇస్తున్నారు ఈరోజు ఎంత కొద్దిసేపటి వరకు కూడా అసలు నోరు కూడా మెదపడం లేదు అసలు ప్రమాదం ఎలా జరిగింది దీనికి గల కారణం ఏంటి ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలియలేదు మనకి స్థానికులు ఇచ్చినటువంటి అదేవిధంగా ఈ డ్యామేజ్ అయినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్స్ తాలూకా ఓనర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఖచ్చితంగా ఒక లేడీ చూసాము ఆమెను పట్టుకునే ప్రయత్నంలో ఆమె ఇక్కడ నుంచి పరిగెట్టి వెళ్ళిపోయిందని చెప్తున్నారు అయితే నిన్న సాయంత్రం వాళ్ళంతా కూడా ఒక నలుగురితో కూడినటువంటి గ్యాంగ్ ఇక్కడికి వచ్చింది పైనకి వెళ్ళిన తర్వాత 102 రూమ్లో వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి 102 రూమ్లో ఫుల్లుగా తాగిన తర్వాత ఈ విధంగా బయటకు వచ్చి ప్రమాదం గురి చేసినట్టు కూడా కనిపిస్తుంది అయితే గతంలో కూడా అంటే విశాఖలోనే 2 రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో కూడా ఒక కారులో పయనిస్తున్నటువంటి వ్యక్తి ఫుల్లుగా తాగి అతనికి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా అతనికి 550 రీడింగ్ కూడా చూపించింది ఈ విధంగా కారులో ప్రతిసారి కూడా ఒక 2 నెలల క్రితం తెలివితల్లి 5 ఓవర్లో ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం కాస్ట్ ఎంతంటే ఒక 2 నిండు ప్రాణాలు బలైపోయాయి ఫ్లైఓవర్ మీద నుండి కింద పడిపోయాయి అలా ఫుల్గా తాగిన తర్వాత వాహనాలు డ్రైవ్ చేస్తూ వాళ్ళు నడుపుతున్నారు మరి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నప్పటికి కూడా ఈ విధంగా ప్రమాదాలు జరుగుతుండటం ప్రస్తుతం విశాఖ నగరవాసులు అయితే మాత్రం వీటి మీద ఇంకా సీరియస్గా దృష్టి పెట్టాలంటున్నారు ఇక పబ్బులు ఏవైతే రెస్టారెంట్లు ఉన్నాయో వీటి టైమింగ్స్ మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఎందుకంటే చాలా చోట్ల 11 గంటలు దాటిన తర్వాత కూడా 12, 1 గంట, 2 గంటల వరకు కూడా 24 గంటలు కూడా చాలా చోట్ల అమ్ముతున్నటువంటి పరిస్థితులు నెలకొట్టినాయి అక్కడ ఫుల్గా తాగిన తర్వాత విద్యార్థులు అదుపు తప్పి ఇలా కారులో వీటిలో డ్రైవ్ చేసిన తర్వాత ఇలా తరచూ రోడ్డు ప్రమాదాలు గురవుతున్నారు వాళ్ళు ప్రమాదానికి గురవడమే కాకుండా అమాయకులు అయినటువంటి కొంతమంది రోడ్ల మీద ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళకు కూడా ప్రమాదాలను గురి చేస్తూ వాళ్ళ ప్రాణాలు తీయడం కూడా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో విశాఖలో అయితే ఇలాంటివి చాలా వరకు జరిగాయి ప్రస్తుతం ఇటువంటి పబ్బులు అదేవిధంగా రెస్టారెంట్లు బార్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టాలి టైమింగ్స్ అనేవి 11 గంటల వరకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి 11 గంటల వరకు చేసుకోవాలి అయితే ఈ ప్రమాదం ఒక్కసారి జరగడంతో ఇక్కడ వచ్చేటువంటి చాలా వరకు రోడ్డు మీద వెళ్తున్న అందరూ కూడా ప్రమాదం ఏం జరిగింది ఎవరికి ఏం జరిగింది అనేసి అడుగుతున్నారు కానీ దీని మీద ఎటువంటి స్పష్టత రావడం లేదు ఇక్కడ బైక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక లేడీ డాక్టర్ తమ వాహనాన్ని ఢీకొని పట్టుకునే క్రమంలో ఆమె ఇక్కడ నుంచి పరారు అయిపోయింది చెప్తున్నారు మరి పోలీసులు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అసలు సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న 4 ఎవరు వాళ్ళని నిజంగానే ఈ కేసు నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా అంత చేయాల్సిన అవసరం ఏముంది ఖచ్చితంగా వాళ్ళే బాధ్యులు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే విశాఖలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం ఇలాంటి నగరంలో ఇలాంటి బార్ అండ్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా నేరాలకి ఎక్కువగా ప్రవర్తిస్తున్నాయి గతంలో కూడా ఈ బార్లు రెస్టారెంట్ల దగ్గర ఖచ్చితంగా కొన్ని మర్డర్స్ అయితే జరుగుతున్నాయి నిత్యం ఏదో ఒక గడవలతో అలజడి సృష్టిస్తూనే ఉన్నారు ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా అధికారులు అయితే మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది లేదంటే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది రఫీ రైట్ అయితే చిరంజీవి పోలీసులు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక వాదన అయితే వినిపిస్తోంది దీనికి సంబంధించి అంటే ఆ మహిళను పట్టుకోబోయిన వాహనదారులు కావచ్చు స్థానికులు కావచ్చు వాళ్ళు ఏమన్నా చెప్పారా దీనికి సంబంధించి ఏంటి అసలు పోలీసుల వర్షన్ ఏంటి వాళ్ళ వర్షన్ ఏంటి అసలు
రఫీ యాక్చువల్గా ఇదంతా రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే వాహనాలు ఢీకొన్న తర్వాత ఇక్కడ మనకి 8 వాహనాలు ఈ ఫుట్పాత్ ఉన్నటువంటి ఈ లైన్ మీద ఉన్నటువంటి ఫుట్పాత్ మీద 8 వాహనాలు ఉన్నాయి. ఆ 8 వాహనాల్లో మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. అయితే ఇవి కొంచెం రాయల్ ఎన్ఫీల్డ్ డ్యూక్ ఇటువంటి కాస్ట్లీ బైక్లు అవడంతో ప్రస్తుతం వీళ్ళు ఇక్కడికే వదిలేసి ఉన్నారు. వీళ్ళది అంటే దీని మీద క్లెయిమ్ వాళ్ళు కోరుకుంటూ ఇక్కడ వదిలినటువంటి పరిస్థితి. మిగతా 5 వెహికల్ని కూడా ఇక్కడ తీసుకెళ్లిపోయారు. ప్రమాదం జరిగి ఎంతసేపు అయినా పోలీసు ఇక్కడ నుంచి అయితే మూవ్ చేయలేదు. ప్రమాదం గల కారణమైనటువంటి వెహికల్ మాత్రం నిన్న వేకుజామున 3 టన్ పోలీసులు అయితే మాత్రం తీసుకెళ్లడం జరిగింది. అది కూడా 009 సిరీస్తో ఉన్నటువంటి నెంబర్. దాన్ని 3 జీరోలు కూడా తీసేసి ఓన్లీ 9 డిజిట్ నెంబర్తోనే వాళ్ళు సర్వే చేస్తున్నారు. అయితే చలనాలను కూడా దీని మీద పరిశీలించడం జరిగింది. చలనాలను కూడా దీని మీద చూపించడం లేదు. ఎందుకంటే నెంబర్ కూడా తీసేయడంతో చలానా మాత్రం కేవలం ఒకటే చూపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో దీని మీద బాధితులు ఎవరైతే దీని యొక్క ఉన్న బాధితులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆమె ఒక లేడీ గుద్దేసి వెళ్ళిపోయింది. నైట్ టైం కావడంతో ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే తమ వాహనాలు డ్యామేజ్ అయ్యాయి ఈ అడవుల్లో ఉండడం వల్ల వాళ్ళు ఆమెను గుర్తించలేకపోయారు. కాకపోతే సీసీటీవీ ఫుటేజ్ అనేది మనకి ఇక్కడ ఒకటి ఉంది. వాళ్ళని ఎవరైతే సోమ బార్ ఇండస్ట్రీ ఉంటుందో వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేశాము. వాళ్ళు కూడా పోలీసుని అడిగి తీసుకోవాలి కానీ మాకు సంబంధం లేదంటారు. ఇక పోలీసుని అడిగితే మాత్రం పోలీసులు దీని మీద ఏమాత్రం స్పందించడం లేదు. ఇదివరకు ఏవైనా కేసులు జరిగితే దాని మీద చాలా వరకు వితిన్ మినిట్స్లో మనకి చాలా వివరణ ఇచ్చేవారు. కానీ ఈ కేసులో ఎందుకు వాళ్ళు ఎంత డిలే చేస్తున్నారు అనేది మనకి తెలియాల్సి ఉంది రఫీ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిరంజీవి. రైట్, అది విశాఖలో డ్రంకన్ డ్రైవ్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సోమాపబ్లోని రూమ్ నెంబర్ 102లో లేడీ డాక్టర్తో పాటు 4 మద్యం తాగారు. ఫుల్గా తాగి పార్కింగ్లో ఉన్న 8 బైక్స్ను కారుతో ఢీకొట్టారు లేడీ డాక్టర్. అయితే పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విశాఖ నగరంలోని పబ్స్ టైమింగ్స్ పాటించడం లేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. జరిగిందండి 10:45కి 11:00 ఆ స్టూడెంట్స్ వచ్చి కొంతమంది వెహికల్ గల వ్యక్తులు వచ్చి చూసేటప్పటికి ప్రమాదం జరిగింది. అందులో వీళ్ళు వెహికల్ వెళ్ళేటప్పుడు వ్యాలెట్ డ్రైవర్ ఇచ్చారు పార్కింగ్కి. అట్లా ఇంట్లో వచ్చినప్పుడు కూడా వ్యాలెట్ పార్కింగ్ డ్రైవర్ తీసుకొచ్చేసాడు. అందులో బ్లాక్ షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి వెహికల్ ఎక్కి డ్రైవ్ చేసుకు వెళ్ళాడు. ఆ వ్యక్తి ఎవరంటే జీతు ముఖర్జీ, ఎంబీబీఎస్ స్టూడెంట్. ఆయన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. మొత్తం ఎంతమంది కారులో వచ్చారు, వెళ్ళేటప్పుడు ఎవరు డ్రైవ్ చేశారు, ఏమైనా క్లారిటీ ఉంది సార్ మనకి సీసీటీవీ ఫుటేజ్? వెళ్ళేటప్పుడు క్లియర్గా క్లారిటీ ఉంది, ముఖార్జీ అనే వ్యక్తి డ్రైవ్ చేశాడు, జంట డ్రైవ్ చేశాడు. మనకి ఇంతవరకు కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక లేడీ డ్రైవింగ్ చేసుకుని వచ్చింది ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎవరిని ఐఓసిని అడగరు, ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటారు, లాస్ట్కి వచ్చేటప్పుడు అది అంటారు. క్లియర్గా వచ్చింది ఏంటంటే అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు. అబ్బాయి చూస్తున్నట్టు స్థానికులంతా కూడా అమ్మాయి డ్రైవ్ చేసిందని చెప్పి ఒక ఇది అంటున్నారు. ఒకడ ఏదైతే యాక్సిడెంట్ అయిందో మనం ఒకసారి చూడొచ్చు. ఆ వెహికల్స్ కూడా ఇంకా అక్కడ వరకే ఉన్నాయి సార్. అందరూ 6 మెంబర్స్ కూడా మా దగ్గర ఉన్నారు, 6 మెంబర్స్ మా దగ్గర ఉన్నారు. డ్యామేజ్ అయిన వెహికల్ అందరూ మా దగ్గర ఉన్నారు. క్లియర్గా వాళ్ళేం చూడలేదు. ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు యాక్సిడెంట్ కారణం ఎవరయ్యారో వాళ్ళని అదుపులో తీసుకున్నాం. ఇది విశాఖలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సోమాపబ్లోని రూమ్ నెంబర్ 102లో లేడీ డాక్టర్తో పాటు 4 మద్యం తాగారు. ఫుల్గా తాగి పార్కింగ్లో ఉన్న 8 బైక్స్ను కారుతో ఢీకొట్టారు లేడీ డాక్టర్. అయితే పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. విశాఖ నగరంలోని పబ్స్ టైమింగ్స్ పాటించడం లేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ చిరంజీవి అందిస్తారు. విశాఖలో అర్ధరాత్రి ఏంటంటే చాలు, మందు బాబులు మందు బామ్మలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. విఐపి రోడ్లో ఉన్నటువంటి సోమా పబ్ ఏదైతే ఉందో అందులో ఒక 4 యువతి యువకులు ఫుల్గా తాగి, అందులో ఒక డాక్టర్ కూడా ఉంది, లేడీ డాక్టర్ కూడా ఉన్నారు. అయితే ఆమె కూడా ఫుల్గా తాగిన తర్వాత పబ్బు నుండి బయటకు వచ్చి ఆమె డ్రైవింగ్ చేస్తూ శరవేగంతో రోడ్డు పైకి వచ్చి అక్కడ పార్కింగ్ చేస్తున్నటువంటి కొన్ని వాహనాలను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక 10 బైక్లు వరకు కూడా పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. అయితే వాళ్ళు ఎంత వేగంగా వాళ్ళు ఫుల్గా తాగి ఇలా రోడ్ల పైకి వచ్చి ఈ విధంగా ప్రమాదం గురి చేశారో తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన మీద ప్రస్తుతం ఏవైతే ఈ పబ్బులు అదేవిధంగా విశాఖలో బార్లు ఉన్నాయో ఇవన్నీ కూడా 11 గంటల తర్వాత కూడా విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతూ ఈ విధంగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. అయితే ఇదంతా కూడా జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవాలననే ఆరోపణలు వస్తున్నాయి. నిన్న రాత్రి కూడా ఒక ప్రమాద ఘటన కూడా ఇలాగే జరిగింది. 4 యువతీ యువకులు సోమా పబ్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చి 102 రూమ్లోకి
అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఫుల్గా తాగి తర్వాత ఒక ఇన్నోవా కార్లో అయితే మాత్రం వాళ్ళు బయటకు వచ్చిన క్రమంలో ఒక లేడీ డాక్టర్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురిచేసిందని కూడా చెప్పుకోవాలి. ప్రస్తుతం సోమ పబ్ తాలూకా యాజమాన్యం కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అసలు ఎన్ని గంటలు జరిగింది ఏంటిది, వాళ్ళు కూడా మాట్లాడేందుకు వెళ్ళు అసలు ఏమాత్రం కూడా కోఆపరేట్ చేయడం లేదు, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా అసలు ఎవరైతే ప్రమాదానికి గురి చేశారో వాళ్ళ వివరాలను కూడా మనకి బయట పెట్టేందుకు వాళ్ళు అసలు కోఆపరేట్ చేయడం లేదు. అయితే ఇలాంటి పబ్బులు నగరవ్యాప్తంగా కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఇలానే యువతీ యువకులను ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా మద్యానికి గురి చేస్తూ వాళ్ళు తాగిన తర్వాత విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి అతివేగంగా కొన్ని ప్రమాదాలకు అయితే గురి చేస్తున్న పరిస్థితులు మనకి ఈ మధ్యన విశాఖలో అయితే మాత్రం బాగా ఈ కల్చర్ అనేది పెరిగిపోయింది. ఇంత జరుగుతున్నా సరే పోలీసులు అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు తప్ప అసలు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు. అయితే నిన్న జరిగినటువంటి ఘటనలో అదృష్టవశాత్తు అక్కడ కేవలం వాహనాలు మాత్రం ఢీకొంది, ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయ పరిస్థితులు కూడా మనకి తప్పాయని చెప్పుకోవాలి. అయితే కొన్ని రోజుల క్రితం తెలితల్లి ఫ్లైఓవర్ మీద కూడా ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదంలో కూడా అతివేగంగా గంటకు ఒక 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఒక కారు వచ్చి రోడ్డు మీద వెళ్తున్నటువంటి రెండు వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఇటువంటి ప్రమాదాలు చాలా చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల క్రితం అయితే మాత్రం తాటిచెట్లపాలెం కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కారు నడుపుతున్నటువంటి వ్యక్తి కొత్త కారు కొన్న ఆనందంలో ఫుల్గా తాగి ఇలా వస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే మనం అయితే చూసుకోవచ్చు ఒక్కసారి ఏదైతే ఈ మూర్తిగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం ఒకసారి వీడియోలో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చే ఇవన్నీ కూడా రికార్డ్ అయినప్పటికీ కనీసం ఎంతమంది వచ్చారు, ఎంతవరకు మద్యాన్ని అమ్మారు అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని అయితే మాత్రం విశాఖలో లైసెన్స్ లేకుండా కూడా ఈ విధంగా నడుపుతున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు అవ్వచ్చు, పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ప్రధాన ఆరోపణలు అయితే మనకి వినిపిస్తున్నాయి. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు నలుగురు వచ్చి ఒక లేడీ డాక్టర్ ఆవిడ ప్రమాదానికి గురి చేసింది, కానీ వీళ్ళంతా కూడా ఏమి చెప్పడానికి అయితే అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే మనకి టైమింగ్స్ అనేవి ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో 11 గంటల వరకు పబ్స్ ఉండాలి, వైన్ షాప్లు కూడా 9 గంటల వరకు ఉండాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడైతే మాత్రం చాలా వరకు నగరంలో కొన్ని పబ్లు అవ్వచ్చు, బార్లు ఇవన్నీ కూడా ఈ విధంగా మనకి టైం దాటింది, అర్ధరాత్రి 12, 1 గంట, 2 ఇలా పెంచుకుంటూనే పోతున్నారు. కానీ వీటన్నిటి మీద పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, లేదంటే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. గతది విశాఖలో ఓ మహిళ ఫుల్లుగా తాగి నానా హంగామా చేసింది. తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తూ పార్కింగ్లో ఉన్న వాహనాలను నుజ్జునుజ్జు చేసింది. అతివేగంగా నడుపుతూ ఫుట్పాత్పై ఉన్న చెట్టును ఢీకొట్టింది. విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని VIP రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.